హలో అందరికీ నమస్కారం రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి అంటే ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత మార్చి ఇరవై ఏడున వస్తున్న రామ్ చరణ్ పుట్టినరోజు ఒక విశేషమైంది అందరూ చరణ్ పుట్టినరోజు కోసం ఆనందంగా ఎదురు నాకు తెలుసు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరితో పాటు తన పుట్టినరోజును నేను కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను నేను నిర్మించిన ఆరెంజ్ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేద్దామని ఆలోచన వచ్చింది మన అభిమానులందరూ ఈ సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేస్తే బాగుండునని నాతో చాలా సందర్భాల్లో ప్రస్తావించారు బహుశా ఆ టైం ఇప్పుడు వచ్చిందేమో చరణ్ బాబు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ దాకా వెళ్ళి బెస్ట్ ఒరిజినల్ స్కోర్గా ఆస్కార్ అవార్డ్ గెలవడం మన తెలుగు జాతి గర్వకారణం ఆ సందర్భంగా ఈ చిత్రాన్ని ఫ్రమ్ ఆరెంజ్ టు ఆస్కర్ అనే కాన్సెప్ట్తో ఈ నెల ఇరవై ఏడు రిలీజ్ చేయబోతున్నాం నేను నా నా నావంతుగా ఈ సినిమా రిలీజ్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తాలూకు స్ఫూర్తితో నేను ఇన్స్పైర్ అయ్యి ఈ చిత్రం ద్వారా వచ్చే ప్రతి పైసా మన జనసేనకి నాసేన నా వంతు కార్యక్రమం ద్వారా అందిద్దామని నిర్ణయించుకున్నాను అలాంటి నాయకుడికి ఉడతా భక్తిగా ఆమోత్రం చేయటం నా బాధ్యతని నేను అనుకుంటున్నాను మన జన సైనికులు వీర మహిళలు మరియు మెగాభిమానులందరూ చరణ్బాబు పుట్టినరోజు పండుగని ఆరెంజ్ సినిమా ద్వారా ఈనా ఇరవై ఏడున మీ దగ్గర థియేటర్లో జరుపుకోండి నేను కూడా మీతో కలిసి చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే